జిల్లాలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది సోదరులారా. 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పాడు, ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఏ విధంగా ఈరోజు 40 సంవత్సరాలుగా అనేక పార్టీలు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలను ఎస్సీలను ఎస్టీలు మైనార్టీలను ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకున్నారు, కానీ రాజకీయ అవకాశాలు చేతలకే అరోకోరా ఇచ్చారు తప్ప 2019 ఎన్నికల ముందు నాకు ఒక అవకాశం ఇవ్వని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే, ఈరోజు మీ అందరి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో 151 సీట్ల ఒక బ్రహ్మరథంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదలుకొని తన కేబినెట్ కూర్పు దగ్గర నుంచి రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి కార్పొరేషన్ చైర్మన్ల దగ్గర నుంచి మేయర్ పదవుల దగ్గర నుంచి అనేక పదవులు చూస్తే దాదాపు 60% పైగా ఈరోజు మైనార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులే ఉన్నారని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను సోదరులరా. ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు అందరూ కూడా చాలామంది చెప్తారు 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పేటెంట్ హక్కులు కలిగిన వాళ్ళం, మేమే బీసీలకు చేసాం చెప్తారు. కాబట్టి ఈ జిల్లా నుంచి, చైతన్యం ఉన్న జిల్లా నుంచి ఆలోచన చేయండి. గత 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంతమంది బీసీలకి రాజ్యసభ సభ్యులు ఇచ్చారంటే 1-2 మాత్రమే అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను సోదరులారా. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 4 సంవత్సరాలలో 4 రాజ్యసభ సభ్యులు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను సోదరులారా. ఈరోజు భారతదేశంలో బడుగు బలహీన వర్గాల నుంచి బీసీల నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు, ఎస్సీ ఎస్టీల నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు, మైనార్టీల నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ భారతదేశంలో సగర్వంగా ఏ ముఖ్యమంత్రి అయినా సరే నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ అని చెప్పగల సత్తా ఉన్న నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పిరో తెలియజేస్తున్నాను సోదరులారా. ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు కట్టుకొని తెలుగుదేశం పార్టీ అలాగే దత్తపుత్రుడు మరో పార్టీలు కూడా కలవచ్చు, సిపిఎం కానీ సిపిఎం కానీ అందరూ కూడా వాళ్ళందరూ వచ్చేది ఒకే లక్ష్యంతో వస్తూ ఉన్నారు. ఏంటా లక్ష్యం అంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టాలి అని చెప్పి ఈరోజు వస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే కాకుండా ఇక్కడున్న మహిళామతలను కూడా అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న మహితామతలను కూడా అడుగుతా ఉన్నా. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి. మీరు కన్నెర్ర చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇంకొక 6 నెలల్లో మనకి ఎన్నికలు వస్తున్నాయి. జగన్ అన్నకి అండగా ఉండాల్సిన అవసరం, జగన్ అన్నకి ఈరోజు మనం తోడుగా ఉండాల్సిన అవసరం ఈరోజు ఎంతో ఉందని చెప్పి ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఏదైతే